అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నారే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఈరోజు తెలంగాణ బిడ్డలకు ఇంతమంది లక్షల మంది బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు ఇంతమంది బిడ్డలకు భరోసా కల్పించాల్సిన అవసరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి లేదా ఇంతవరకు కనీసం నోరైనా విప్పాడా కేసీఆర్ గారు ఒక్కసారైనా నోరు తెరిచి మీరు భయపడకండి నేను అండగా నిలబడతాను నేను భరోసా ఇస్తున్నాను అని ఇంతవరకు ఒక్క మాట అయినా మాట్లాడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు అదే టిఎస్పిఎస్ఈ బోర్డు కిందనే పెడుతున్నారు ఒక్కనేశారు ఎగ్జామినేషన్ కంట్రోలర్ అని ఆ మనిషి కూడా మళ్ళీ ఆ బోర్డు కిందనే పని చేయాలి ఆ బోర్డులోనే పని చేయాలి మరి ఏం సాధించినట్టు కనీసం ఆ బోర్డును రీవ్యాంప్ కూడా చేయలేదు కదా ఆ బోర్డును రీకాన్స్టిట్యూట్ అయినా చేస్తే కనీసం కొత్త మనుషులు వచ్చారు అన్న కాన్ఫిడెన్స్ అయినా ఉండేది కదా కొత్తగా మనుషులు వచ్చారు కాబట్టి పాత పద్ధతుల ప్రకారం లీకులు కావు అన్న గ్యారంటీ అయినా ఒక రకంగా కల్పించింది కానీ అది కూడా చేయలేదు కదా కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు ఇంతవరకు నోరు విప్పలేదు ఇప్పుడు మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు రేపు మళ్ళీ పరీక్షలు ఉన్నాయి మళ్ళీ లీక్ కాదు అన్న గ్యారంటీ ఏమిటి టీఎస్పిఎస్సి క్వశ్చన్ పేపర్ లీకులు మళ్ళీ లీక్ కావు అన్న గ్యారంటీ కేసీఆర్ గారు ఇవ్వగలడా ఇస్తున్నాడా ఇంతవరకు నోరన్నా విప్పలేదు కేసీఆర్ గారు ఇది అన్యాయం కాదా ఇది దుర్మార్గం కాదా లక్షల మంది బిడ్డలు ఖర్చు పెట్టుకొని టైం కేటాయించి సంవత్సరాల తరబడి అసలు మీరు తొమ్మిది సంవత్సరాలుగా అసలు జాబులే ఇయ్యలేదు తొమ్మిది సంవత్సరాలుగా గ్రూప్ వన్లో ఒక్కరు కూడా ఒక్కరు కూడా భర్తీ కాలేదు ఇ ఇంత ఇంత దారుణంగా ఇంతగా వెయిట్ చేపించి తీరా పరీక్షలు పెట్టేసరికి కూడా లీకులయ్యి రద్దులయ్యి వాయిదాలు అయ్యి ఇంతగా హింస పెడుతున్నారే కనీసం ఒక్క మాట అయినా కేసీఆర్కు చెప్పాల్సిన బాధ్యత లేదా నాది గ్యారంటీ ఇక క్వశ్చన్ పేపర్లు లీక్ కావు అన్న గ్యారంటీ కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఇవ్వాల్సిన అవసరం ముమ్మాటికి ఉంది అందుకే ఈరోజు కేసీఆర్ తరపున ఒక అఫిడవిట్ తయారు చేశాం ఇందులో కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నట్టు మేమే కేసీఆర్ తరపున ఒక అఫిడవిట్ తయారు చేశాం ఈ డిక్లరేషన్ని కేసీఆర్కు పంపుతున్నాం అయ్యా కేసీఆర్ సారు మీరు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయము ఇంకా గుర్తుందో లేదో లేక మీ బందిపోట్ల రాష్ట్ర సమితికి మీరు దేశాలబడి దేశ రాజకీయాలు చేసుకుంటున్నారు దయచేసి తెలంగాణ బిడ్డలకు ఈరోజు మీరు అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది దయచేసి కేసీఆర్ గారు ఈ అఫిడవిట్ని ఈ డిక్లరేషన్ని చదువుకొని సంతకం పెట్టాలని తెలంగాణ బిడల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ అఫిడవిట్లో రాసిన అంశాలు టీఎస్పిఎస్సికి సంబంధించిన పేపర్ లీకు ఇక ముందు కాబోదని మేము అన్ని చర్యలు తీసుకున్నాం ఏ థెఫ్ట్కి కానీ ఏ మాల్ ప్రాక్టీస్కి కానీ ఏ హ్యాకింగ్కి కానీ ఏ ఇర్రెగ్యులారిటీకి కానీ ఏ ఇర్రెగ్యు ఇర్రెగ్యులారిటీ అయినా మేము డిటెక్ట్ డిటెక్ట్ చేయగలము ఫుల్ ప్రూఫ్ పద్ధతిలో టీఎస్పిఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్ను కండక్ట్ చేసే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటున్నట్టుగా ఈ అఫిడవిట్ ఇంటికో ఉద్యోగం అని చెప్పినవాడు కేసీఆర్ గారు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పినవాడు కేసీఆర్ గారు ఇదే కేసీఆర్ గారు లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి అని బిస్వాల్ కమిటీ అంటే ఆ కమిటీని వేసింది కూడా ఇదే కేసీఆర్ గారు మరి మీరేసిన కమిటీ రికమెండేషన్ ప్రకారము లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగాలకు సంబంధించి ఆ ప్రక్రియను నేను వెంటనే మొదలు పెడతాను అని కూడా కేసీఆర్ గారు ఈ అఫిడవిట్లో ఒప్పుకుంటున్నట్లు కూడా రాశాం టీఎస్పికి టీఎస్పిఎస్సికి సంబంధించిన పేపర్ లీకులు ప్రభుత్వ వైఫల్యమని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఈ అఫిడవిట్లో పేర్కొన్నాం ఈ అన్ని అంశాలను కేసీఆర్ గారు డిక్లేర్ చేస్తున్నట్టుగా కేసీఆర్ గారు తరఫున ఈ అఫిడవిట్ తయారు చేశాం ఎందుకంటే కేసీఆర్ గారు మన